నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాలతో ప్రజలకు చేరువవుతున్నారు. సూరపేటలో గెలిపిస్తే లక్ష ఉద్యోగాలు కల్పిస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు సంకినేని వెంకటేశ్వరరావుతో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు అయితే హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రచారం అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి సంకినేని వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల్లోకి బీజేపీని ఎలా తీసుకెళ్లబోతున్నారు? నిన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి సూర్యాపేట పూజా కార్యక్రమం చేసి సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట నుంచి ప్రారంభించడం జరిగింది. ఇది రెండో రోజు. భారతీయ జనతా పార్టీ సూర్యాపేటలో ఒక బలమైన పార్టీగా ఉంది. రెండవది, ప్రధాన పార్టీలు ఈరోజు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల మధ్యనే పోటీ. 2014 ఎన్నికల్లో ఆ రోజు రెండు ఆటోలు రావడం వల్ల నేను 1100 ఓట్లతో ఓడిపోవడం, జగదీశ్వర రెడ్డి నా మీద 1100తో గెలవడం. 2018 ఎన్నికల్లో కూడా వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేనే గెలవాలి. కానీ ఆ రోజు ఒక విషపూరితమైన ప్రచారం కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీలు నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటే అని ఒక విషపూరితమైన ప్రచారం చేయడం, ఆ రోజు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజలు నమ్మడం జరిగింది. కానీ ఒకటని నిరూపించలేకపోయినారు. టీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడు కూడా ఒకటి కాదు. ఈరోజు ఒక చెట్టు కొమ్మలు రెండు, ఒక చెట్టుకు రెండు కొమ్మలు ఉంటే ఒకటి టీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. ఎందుకంటే 2001లో పార్టీ పెట్టిన తర్వాత స్థానిక సంస్థల్లో కానీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు UPA 1లో కేంద్రంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో 5 మంత్రులుగా కొనసాగినారు. ఇది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏ రెండు ఒకటే అనటానికి అది ఒక ఉదాహరణ. ఇప్పుడు కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్, కేసీఆర్ గారే కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్లు ఇప్పించేది ప్రగతి భవన్ నుంచే. దానికి ఉదాహరణ ఈరోజు టికెట్లు ఇవ్వడంలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంలో కొంతమంది ఏ టీం, బి టీంగా వివరిస్తున్నారు. ఏ టీం అనేదేమో కాంగ్రెస్లో ఉండి రేపు ఫ్యూచర్లో ఏదైతే అధికారం రాకుంటే వేరే కుంపడి పెట్టుకునేవాళ్ళు. రెండవది, కొంతమంది బి టీంగా వివరించే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో గెలవాలి, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలి. అందుకు ఈ ఎన్నికల్లో ఆర్థికమైన ఈ ఎన్నికల్లో పడే భారం కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీయే బీఫాములు ఇప్పించడం, టీఆర్ఎస్ పార్టీయే ఆర్థిక వనరులను సమకూర్చడం ఈరోజు ఆ రకంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. సార్, అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తమ అభ్యర్థులను ప్రకటించినారు, మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి ఎందుకు కొంత ఆలస్యం అవుతుంది, కారణాలు ఏంటండి? ఏమి కారణాలు లేవు. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి చాలా తేడా ఉంది. ఒక జాతీయ పార్టీ అనేదే కాకుండా నిన్న మొన్న చూసినారు, బీఫాము అనౌన్స్మెంట్ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ లిస్ట్ ఇప్పటివరకు కూడా అనౌన్స్ చేయలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు నా భార్యకు టికెట్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఇది ఐ డ్రామా. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఎక్కడన్నా అధికారికంగా ప్రకటన చేసిందా నేను అడుగుతున్నాను. రెండవ విషయం, బీజేపీ అనేది ఇప్పటికీ మేము రాష్ట్ర పార్టీ వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేయడం జరిగింది. 2-3 పేర్లను రాష్ట్ర కోర్ కమిటీకి ఇవ్వడం జరిగింది. కోర్ కమిటీ కూర్చోవడం జరిగింది నిన్న కూడా. నిన్న ఈరోజు పొద్దున 5 వరకు జేపీ నడ్డా గారి ఇంట్లో కూర్చోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ 11 మళ్ళీ బీజేపీ, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు కోర్ కమిటీ కూర్చొని దాదాపుగా ఫైనలైజ్ మొదటి లిస్టును అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీలో ఫలాని వాళ్ళకు టికెట్ ఇస్తారనేది ఇది జాతీయ పార్టీలో కూడా ఒక ప్రిన్సిపుల్ కలిగిన పార్టీ. ఎప్పుడు కూడా బీజేపీ అధ్యక్షుడు ఉండి నేను ఫలానాయనకు టికెట్ ఇస్తానని అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది.
అయితే ఇప్పటికే స్థానిక మంత్రి 9.5 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పి చెప్తున్నారు. ఈసారి కూడా గెలుపు మాదే అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చండి? ఇప్పుడు అభివృద్ధి అంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. వెనక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కూడా మన పిల్లవాడు 9 సంవత్సరాలు అయితే 9 సంవత్సరాల బర్త్డే చేసుకుంటాం. అవునా కదా? జన్మదినం 9 10 సంవత్సరాలకు చేసుకోరు కదా. అంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మీద మళ్ళీ అధికారంలోకి వస్తే నమ్మకం లేదు. అంటే దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నారు 10 సంవత్సరాలు పూర్తయినట్టుగా. 10 సంవత్సరాలు పూర్తి కాలేదు. రెండోది, ఈ కేసారంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే గట్టిగా తంతే కిటికీ పోయి బయటపడే పరిస్థితుంది. ఆ పై స్లాబ్లు కూలుతున్నాయి. ఇప్పటివరకు వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదు. కానీ రాజకీయంగా ఓట్ల కోసం ఈరోజు వాటిని డ్రా తీయడం జరిగింది. అవునా కాదా అని అంటే ఒక 500 గజాలు కూడా లేదు ఇక్కడి నుంచి. మీరు ఒకసారి పోతున్నప్పుడు ఆ విజువల్స్ తీసుకోండి. ఎక్కడ ఇంటర్నల్ రోడ్స్ కాలేదు, వాటర్ కనెక్షన్స్ కాలేదు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కాలేదు, అయినా అలాట్మెంట్ చేసినారు. అంటే రాజకీయ 9 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ప్రగతి భవన్ 9 నెలల్లో పెట్టినారు, సెక్రటరేటు 9 నెలల్లో పెట్టినారు, మంత్రి క్యాంప్ ఆఫీసు 9 నెలల్లో పెట్టినారు. కానీ 2014లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని, మరి 2,67,000 ఇళ్ళు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సహకారంతో 150,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయినా పేదోళ్ళ ఇల్లు కట్టడానికి 9 ఇళ్ళు పట్టింది అనడానికి కేసారమే ఉదాహరణ. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఇవ్వమని, ప్రజల మద్దతు ఇవ్వమని, ప్రజల ఆశీర్వాదం ఇవ్వమని ఈ సందర్భంగా ఒక సేవకునిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడానికి అవకాశం ఇవ్వని నేను కోరుతున్నాను. అయితే తెలంగాణలో ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుందని, బీజేపీ పార్టీతోటనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నరేంద్ర మోడీ గారు కనుక ఇక్కడ అవకాశం ఇస్తే, రానున్న ఎన్నికల్లో కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ 100,000 ఉద్యోగాలు కనుక కల్పించడానికి తాను కృషి చేస్తానని చెప్పేసి సంకినేని వెంకటేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, NHTV సూర్యపేట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.